నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అప్పుల బాధలు తాళలేకపోతున్నాం అనే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అని ఎంతో ఆశతో ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, కానీ తగ్గేవి తగ్గినా పెరిగేవి పెరుగుతున్నాయి. ఏంటి ఇలా బ్యాలెన్స్ అవుతుంది అని అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఏదైనా మార్గం ఉంటే బాగుండు. ఒక్కొక్కరికి కొన్ని కొన్ని రెమెడీస్ పనిచేయవు, అంటే చేసినా దానివల్ల యూజ్ లేదండి అని అంటుంటారు. కొంతమంది అరే చేయగానే మా పని అయిపోయింది అని అంటుంటారు. ఎక్కడ బ్లాకేజెస్, ఎక్కడో ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది అని అనిపిస్తుంది. మిమ్మల్ని కూడా నేను చాలా సార్లు అడిగాను, చెప్పండి అని. ఈరోజు చెప్పదలుచుకున్నారు మీరు, చెప్పండి ఏం చేయమంటారు ఈ అప్పుల బాధ నుంచి బయటపడాలి. తప్పకుండా. అసలు అప్పులు అనేది ఎందుకు పుడతాయి, ఎందుకు వీళ్ళు వస్తాయి, అప్పులు ఎందుకు తీర్చలేకపోతారు? కొన్ని జాతకాలకి అప్పులు ఈజీగా వచ్చేస్తాయి, వాళ్ళు తీర్చలేరు, పుడుతుంది అప్పు, పుడుతుంది, చక్కగా పుట్టేస్తారు అనమాట. ఇలా ఫోన్ చేయగానే మీకు నేను పంపించేస్తాను 50,000, 1,00,000 సరిపోతుంది, 50,000 సరిపోతే 1,00,000 ఉంటామని అడుగుతారు. ఇలాగా అడిగితే అప్పు పుడుతున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆ పర్లే మనం సాధించేస్తాం, ఇచ్చేయచ్చు, మనం నమ్మిస్తున్నారు కనుక అని చెప్పి అలా చేస్తున్న అప్పులు ఉన్నాయి. అలాగనే వాళ్ళ కొంతమందికి జాతకంలో యోగం అనమాట, అది వాళ్ళకి కావాలంటే డబ్బులు వస్తాయి కానీ వాళ్ళు తీర్చలేరు. సో ఇలాంటి జాతకాలు ఉన్నాయి. కొన్ని జాతకాల్లో అప్పు చేయకూడదు, వాళ్ళు చేయకూడదు, రూపాయి అప్పు చేస్తే వాళ్ళు తీర్చలేరు జీవితంలో, వాళ్ళ జాతకం అది. సో వాళ్ళు ఒకవేళ పొరపాటున ఒక రూపాయి అప్పు ఇచ్చారు, ఈ రూపాయికి వడ్డీ 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 వేసుకుని పెరుగుతుంది తప్ప వాళ్ళు ఆ రూపాయి ఇవ్వలేకపోతారు, అన్ని తీరుస్తారు, వీళ్ళు తీర్చారు. అది కొన్ని రుణం. అలాంటి రుణానుబంధాలు మన జాతకంలో ఉంటాయి. అది జాతకంలో ఉండే పర్సనల్, ఒక పని ఏదైనా చేశాము అంటే అది మన జాతకంలో ఉందని కాదు అని అర్థం. ఒక అప్పు వస్తుంది, మన జాతకంలో యోగం ఉంది. అప్పు తీర్చలేకపోతున్నాం, మన జాతకంలో యోగం ఉంది. అప్పు ఎంతకీ తీరట్లేదు, అది మన జాతకంలో అనుభవించవలసిన కర్మ ఉంది. ఇవన్నీ కన్నా మనం అసలు జాతకం తెలియదు, కానీ అప్పులు తీరాలి ఖచ్చితంగా. ఎవరిని పూజించాలి అంటే పంచమ కాంజేయ స్వామిని. పంచమ కాంజేయ స్వామిని ఇంటి గుమ్మంలో పెట్టుకోవాలి లోపల. అంటే ఇంట్లో ఉంచి ఎవరైనా ఇంట్లోకి వస్తుంటే వాళ్ళకి ఎదురుకుంటే కనిపించినట్టు ఈ ఫోటో, పంచమ కాంజేయ స్వామి ఫోటో ఇంటి ముందులో పెట్టుకోవడం. అంటే ఇంటి ముందు అంటే ఇంటి బయట కాదు, ఇంటి లోపల హాల్లో పెట్టుకుంటే మన డోర్ తీయగానే మన ఇంట్లోకి ఎవరిని వస్తారని కూడా ఆ పంచమ ఫోటో కనిపించాలి. అలా పంచమ కాంజేయ స్వామిని ఫోటో పెట్టుకోవాలి. ఈ పంచమ కాంజేయ స్వామికి సింధూరంతో పూజ చేసుకోవాలి ప్రతిరోజు. ఇంట్లో దేవుడి రూమ్ లో చేసుకోవచ్చు, అక్కడ ఫోటో పెట్టాను, ఫోటో దగ్గర చేయట్లేదు. దేవుడి రూమ్ లో పంచమ కాంజేయ స్వామిని తలుచుకొని అక్కడ సింధూరంతో పూజ చేసుకోవాలి. ఎలా? ఏ పూజ? హనుమాన్ చాలీస లేకపోతే హనుమాన్ మంత్రం, ఈ విధంగా పూజ చేయాలి. సో ఇలా ఎప్పుడు చేయాలి అంటే ప్రతిరోజు చేసుకోవచ్చు. అయితే ఈ పూజ ప్రారంభం చేయడం ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, పౌర్ణమి శనివారం కలిసి వస్తే ఆ రోజు ప్రారంభం చేయండి, ఇంకా బాగా విశేషమైన ఫలితం వస్తుంది. అలాగే చేయొద్దని కదా, ఎప్పుడు చేయాలనుకుంటే చేయండి. కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని విశేషాలు ఉన్నాయి. పౌర్ణమి రోజును ఏ పని ప్రారంభించినా మళ్ళీ పౌర్ణమికి ఆ పని తీరుతుందని ఒక మనకి ప్రమాణం ఉంది మన యోగాల్లో. అందుకే ఫాస్ట్గా జరుగుతుంది, ఆ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే చంద్రుడు తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్ అండి, మన మనసు తొందరగా మారుతూ ఉంటుంది. పౌర్ణమి రోజు అయితే పూర్తి కళలతో ఉంటాడు ఆయన, ఆ యోగం మనకి లభ్యం అవుతుంది. సో అందుకని ఆ రోజు ఏ పని ప్రారంభించినా మళ్ళీ పౌర్ణమికి ఆ పని అయిపోయి మళ్ళీ మనసు ఉల్లాసంగా మళ్ళీ ఆవిడ నమస్కారం చేస్తామని ఒక శాస్త్రం ఉంది మనకి. సో అందుకని పౌర్ణమి శనివారం, ఏ రోజున శనివారం పౌర్ణమి వస్తే అది చాలా విశేషం. అంటే పెద్ద పెద్ద అప్పులు ఉంటాయి, కొన్ని కోట్ల రూపాయల అప్పులు ఉంటాయి. అమ్మో ఇది తీర్చాలంటే అంత ఈజీ కాదండి, కొన్ని లక్షలు ఉన్నాయి. వాళ్ళు శనివారం పౌర్ణమి రోజు మొదలు పెడితే ఖచ్చితంగా వాళ్ళకి దారి దొరుకుతుంది, తీర్చడానికి ఒక దారి దొరుకుతుంది. అంటే వెంటనే పౌర్ణమి కోట్లు తీర్చేస్తుంది కాదు, కానీ మనస్ఫూర్తిగా మనస వాచ కర్మ మనం ఏదైతే శ్రద్ధ పెడతామో ఖచ్చితంగా తీరుతాయి. సో అలా శనివారం పౌర్ణమి లేదు శనివారం రోజు ప్రారంభం చేయండి. పంచముఖ స్వామి ఫోటోను తెచ్చుకుంటాము, సింధూరంతో పూజ చేస్తాము, ప్రతిరోజు చేస్తామండి. 41 రోజులు, 41 రోజులు ప్రారంభం శనివారం, శనివారం ప్రారంభం చేయాలి 41 రోజులు. సో 41 రోజులు శనివారం పూట పొద్దున్నే చక్కగా పూజ చేసి తీపి పూరీలు చక్కగా, ఎందుకంటే అప్పాలు స్వామివారికి ఇష్టమే, కానీ చాలా మందికి అప్పాలంటే తెలీదు, కొంతమందికి రావు సరిగా. అందుకే చక్కగా గోధుమ పిండిలో బెల్లం బాగా వేసి చక్కగా కలిపి
ఉండలు చేసి దాన్ని పూరిలా చేయండి. ఇంతంత పూరి కదా, ఇంతంత పూరీలు. అందుకే ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయస్వామి కదా, మన మనసు ఎప్పుడు కూడా పెట్టి విషయంలో చిన్నగా ఆలోచించకూడదు, పెద్దగా ఆలోచించాలి. అప్పుడు మనకి ఆ పనులు తొందరగా అవుతాయి. సో అందుకే ఈ సైజు పూరీలు చేయండి, చేయగలిగితే. లేదు మాకు అంత రావండి, ఒత్తలేకపోతాం అంటే సరే ఇంత సైజు చేయండి అండి. 21 పూరీలు, 21 పూరీలు ప్రతిరోజు నైవేద్యం పెట్టి ప్రసాదంగా మీరు తీసుకొని పంచేయండి. సో ఇలా మీరు పంచడం వల్ల మీ జాతకంలో ఉండే కర్మయోగం తగ్గుతుంది. సో ఎందుకంటే రుణబంధం తీరాలి, ఆ రుణబంధం నుంచి మనం బయటపడాలి అంటే మన జాతకంలో యోగం ఉండాలి. ఆ యోగం ఉన్న వాళ్ళవే తీర్చగలం, లేకపోతే తీర్చడం అవ్వదు. సో ఒకవేళ జాతకం తెలీదు, ఉందో లేదో తెలీదు, కానీ అప్పుడు బాధ ఉంది అంటే జాతకంలో ఆ యోగం ఉందని అర్థం. సో చాలా ఇబ్బంది పడుతున్న అర్థం. సో ఇలా 41 రోజులు ఈ పూరీలు పంచడం వల్ల వీళ్ళకి అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. చాలా చిన్న చిన్న అప్పులు ఉంటే చకచకా తీరిపోతాయి. చాలా మందికి పంచేయచ్చండి ప్రతిరోజు. యాచకులు పంచవచ్చు, మన ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టచ్చు, ఎవరికైనా పెట్టచ్చు. ఎందుకంటే 21 అంటున్నారు కాబట్టి చక్కగా ఇంటి సభ్యులు తింటూ ఎవరికైనా కూడా ఎవరికైనా పంచవచ్చు. ఇంటికి ఎవరు రావట్లేదు, ఇప్పుడు ఎవరు పెద్దగా గెస్టులు ఇంటికి వచ్చేది అది ఉండట్లేదు కదా. యాచకులకు పంచవచ్చు చక్కగా. ఎర్రని కుక్కలకి పెట్టచ్చు, నల్ల కుక్కలు కాకుండా ఎర్ర కుక్కలు పెట్టాలి. సో పెట్టడం వల్ల కూడా మంచి బ్రౌన్ వి. సో అలాంటి కుక్కలు పెడితే కూడా ఉపయోగం ఉంటుంది, చాలా మంచి విశేష ఫలితం వస్తుంది. కాకపోతే ఇక్కడ మనసుని ఖచ్చితంగా నమ్మకం నమ్మాలి, ఇది చేయమన్నారు, అవుతుందో అవదో, చేస్తే అవుతుందో అవదో. అయితే అవనే అవదు, అవుతుందో అవదో అనుకుంటే అయిపోయినట్టే, అవనట్టే. ఏదైతే మన ఆంజనేయస్వామిని ప్రార్థన అంటే ఒక విషయం ఉంది, ఆంజనేయస్వామి ఎలా ప్రార్థన చేస్తారు రాముడి వారిని, రామ 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 అని చేస్తూనే ఉంటారు ఆయన. సో ఆయన ఎంత బోలాగా చేస్తారో మనం అంత బోలాగా ఆయన ప్రార్థన చేస్తేనే ఇస్తారు. నువ్వు తీర్చేస్తావు, నాకు సంబంధం లేదు, నీకు ఇంక నీకు అప్పచెప్పేస్తాను, నువ్వే తీర్చాలి అని చెప్పి అలా ఆయన చెప్పి సంకల్పం చెప్పి కూర్చేయడమే, నీ చేతిలో పెట్టా, ఇంకా నీదే బాధ్యత అని చెప్పి వదిలేయాలి. అంతేగాని చెప్పారు రెమెడీ, చెప్పాము చేసాము, కానీ అవుతుందో అవదో అయినా సరే చేద్దాంలే. గజేంద్ర మోక్షంలో కూడా మనం విన్నాం కదా, ఉన్నాడో లేడో, ఉన్నాడో లేడో, వస్తాడో రాడో అనుకున్నంత సేపు రాలేదు, వచ్చేసాడు, వస్తున్నాడు అన్నప్పుడు వచ్చాడు. ఏదైనా సరే మన నమ్మకము అది బలంగా పనిచేస్తుంది. నమ్మకం లేకుండా ఏ పని చేసినా పనిచేయదు, అది ఎంతటి విశేషమైనా సరే. మనకి ఆది శంకరాచార్యులు వారి శిష్యుల్లో పాద పద్మాచారులు అని చెప్తాను ఉన్నాయి, ఆయన మీరు పాద పద్మాచారులు కాదు కదా, పద్మాచారులు ఇటు రా అండి, యమునా నది దగ్గర ఆయన ఉంటే ఇలా రా స్వామి అంటే ఈ నది దాటి వెళ్ళాలా, ఇలా నన్న వస్తున్నా గురువు గారు అంటే అప్పుడప్పుడు వచ్చేసారు ఆయన, ఆ నదిలో నుంచి నడుచుకొచ్చేసారు ఆయన. ఎందుకు గురువు గారు పిలిచారు, నమ్మకంతో వచ్చేసింది. ఆ ఒక్కొక్క చోట పద్మాలు వచ్చాయి ఆయన నడిచిన చోట, అందుకే ఆయన పాద పద్మాచారులు అని చెప్తానని చెప్పారు. సో తిరిగి చూస్తే ఎలా వచ్చారు అని చూస్తే అక్కడన్ని పద్మాలే ఉన్నాయి. అంటే ఆ నది నుంచి ఎలా దాటి వచ్చారు అంటే ఆయన ఒక నమ్మకం, గురువు పిలిచారు వచ్చేసాను. అలాంటి నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ పని అయిపోతుంది. 41 రోజులు చేయమంటున్నారు. ఆడవాళ్ళు ఒకవేళ చేస్తున్నట్టయితే మధ్యలో అడ్డు వస్తుంది కాబట్టి అడ్డు అయిపోయిన తర్వాత 5వ రోజు నుంచి చేసుకోవచ్చండి. ఎప్పుడే ఋతుక్రమం మనకు సంబంధం లేదు, వచ్చినప్పుడు అది ఆటంకం కింద రాదు, అది 5 డేస్ పక్కన పెట్టేసి మళ్ళీ మొదలు పెట్టి ఇది కంటిన్యూ అవచ్చు, చేసుకోవచ్చు. మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ పూజని, ఆడవాళ్ళు చేయలేదు మగవాళ్ళు కూడా చేయొచ్చు, ఆడ మగ ఇద్దరు కలిసి చేయొచ్చు. హనుమాన్ చాలీస చదువుతూ సింధూరాన్ని స్వామికి సమర్పించి ఆ సింధూరాన్ని మళ్ళీ మనం ధారణ చేసుకోవచ్చు, చక్కగా ధారణ చేసుకోవచ్చు. సింధూరం పెట్టుకుని బయటికి వెళితే వీళ్ళకి ఎప్పుడైనా సరే అప్పు చేయాలంటే ఎందుకు చేయాలి, దేనికి చేయాలని ఒక ఆలోచన పెరుగుతుంది, విచక్షణ పెరుగుతుంది, చేసుకోవాలి తెలుస్తుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా పనిచేస్తుంది, అద్భుతం అండి. మొత్తానికి ఇన్ని రోజులు చెప్పారు, ప్రశ్న ఎప్పటి నుంచి అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఆంజనేయ స్వామి కృపతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః.